బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్తీక మాసం సందర్భంగా ఆదివారం రోజున హైదరాబాద్లో కార్తీక సమారాధనోత్సవం నిర్వహించారు. వేదిక ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవం ప్రతి ఆదివారం ఓ ప్రాంతంలో నిర్వహిస్తూ చివరి ఆదివారం వనస్థలిపురం రామాలయంలో ఘనంగా జరిగింది. స్థానిక బ్రాహ్మణ సంఘాలు, వేదిక అనుబంధ సంస్థగా ఉన్న భక్త సమాజం సభ్యులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోగా దాదాపు 400 మంది బ్రాహ్మణ కుటుంబాలు తరలివచ్చాయి. కార్యక్రమం ఆరంభంలో గోపూజ, శివాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్త సమాజం అధ్యక్షులు మూర్తి స్వయంగా పర్యవేక్షించారు. ఆ తర్వాత కార్యక్రమానికి అతిథులు తరలిరాగా వారిని వేదికపైకి వేదిక ప్రధాన కార్యదర్శి మోహన్ గాంధీ ఆహ్వానించారు. ఎవరింటి
ఎన్నో బాధలు మన ప్రాంతం మీద పడుతున్నాయి. దానికి ఎదుర్కోవడానికి కూడా ఒక లీగల్ సెల్ ఖచ్చితంగా కూడా ప్రతిదానికి ఏ అవసరమైనా మేము వస్తామని ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే దీన్ని అందరూ ఒక్కడే చేయలేరు. భగవద్ గారు అన్ని రకాలుగా ఎంతో మంది చేయాలి. ఆ చేసే దాంట్లో నేను కూడా ఒకసారి ఒక వైద్యుడిగా నేనేం కావాలో చేయడానికి మా హాస్పిటల్ నుంచి కూడా ఎవరైనా నిజమైన పేద ప్రాణం లేదా ఎలాంటి కష్టంలో ఉన్న వాళ్ళు అయినా సరే నా దగ్గరికి పంపిస్తే మినిమం మినిమం డబ్బులు లేకుండా నేను వైద్యాన్ని ముందు తీసుకెళ్ళడానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎందుకు మాట్లాడాలి పెద్దవాళ్ళతో వేరే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. అన్ని రకాలుగా బ్రాహ్మణ వేదిక అనేది ఒకటి బామయ్యి అన్ని రకాల రాజకీయ రంగాలు బీజేపీ వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఈ బ్రాహ్మణులు వచ్చిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఒక చక్కటి వేదిక తయారైంది వాళ్ళకి. అట్లాగే ఈ కార్తీక దామోదరం మనలో ఉన్న ఈ మూడు దామోదరం అంటే దామం అంటే ఒక ముడి. ఆ ముడిని అంటే మనలో ఉన్న అన్ని వర్గాలను ఇవ్వటానికి ఈ ముడిని ఎట్లయితే యశోదమ్మ కృష్ణుడికి కట్టిందో అట్లాగే ఈ బ్రాహ్మణ యొక్క వీడంతలో మనకుండా ఆ కష్టమైన ముళ్ళను కూడా ఈ సంక్షేమం మనకి ఈ సంక్షేమ సంఘం వాళ్ళు మనలో ఉన్న కష్టమైన ముళ్ళను కూడా వీళ్ళు ఇవ్వాలని ఆశతో ఈ కార్తీక దామోదరాన్ని స్మరించుకుంటూ ఈ చక్కని అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు. ఈరోజు మన 250 మంది ఉన్నాం ఇక్కడ. నేను ఆంధ్రప్రదేశ్లో ఇంకా చోట కార్యక్రమాలు చేయడం ఒకటి చెప్పేది ఈ 250 మంది ఒక్కొక్కరు ఒక నలుగురు కంటిన్యూ నలుగురు ఉంటారు. ఆ నలుగురు ప్రాంగణంలో మన కనుక్కున్నాము నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ చేయమని చెప్తాను. మన మధ్య ఐక్యత అనేది అవసరం అందులో ఏది తీసుకెళ్ళకూడదు దాని వల్ల కంటే ఐక్యతపోతున్నాయి. ఇంకా మనప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఈడబ్ల్యూ ఎన్నో
బేసిక్ గా గత రెండు నెలల ముందే ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. మా వాళ్ళందరూ అంటారు ఉట్టిగా మనం ప్రేమ శిక్షణ అనేది పెట్టాం కదా, మరి ఇన్ని సంఘాన్ని కలుపుకునే పోవాల ఉద్దేశం అది సాధ్యం అవుతుందా అన్న ఎందుకు మన సంకల్పం ఎక్కడ ఉంటే ఈ కార్యక్రమంలో వేదిక కార్యదర్శి ట్రావెల్స్ రాము, ఉపాధ్యక్షులు మూర్తి, మహిళా నాయకురాలు ఉషతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్తీక సమారాధనోత్సవం సందర్భంగా సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. కార్యక్రమంలో చివరగా 150 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు. కార్తీక మాస సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు ఇక్కడ మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం అనేది అందరికీ కూడా చక్కగా మంచిగా పుణ్యఫలం దక్కుతుంది. దాంట్లో సందర్భంగా ఈరోజు ఈ బ్రాహ్మణ సంక్షేమ బ్రాహ్మణులకు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టబడింది. దాంట్లో చాలామంది కూడా ఈ పథకాలు ఎలా మనం ఉపయోగించుకోవాలనేది వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇవన్నీ కూడా మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఈ వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా మా దగ్గరికి వచ్చి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ యొక్క బ్రాహ్మణులకు కూడా విదేశీయానం అంటే అక్కడ చదువుకోవడానికి కూడా మంచి మంచి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు. ఐ థింక్ 20 లాక్స్ అనుకుంటా, 20 లాక్స్ వరకు ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందజేస్తుంది. ఇటువంటి పథకాలు అనేక పథకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకా ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం తరఫున ఇంకా వీళ్ళకి ఏమైనా అవసరం ఉన్నట్టయితే తప్పనిసరిగా మాకు ఒక వినతి పత్రం ఇచ్చినట్టయితే దాన్ని పరిశీలించి మా పై అధికారులకు తెలియజేసి అవి కూడా తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ ఇక్కడ బ్రాహ్మణ సంక్షేమ వేదిక పక్షాన కార్తీక సమారాధన కార్యక్రమం ఎల్బీనగర్ ప్రాంతంలో ఉండేటటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణ్యంతో ఇక్కడంతా కిటకిటలాడిపోయి అద్భుతంగా జరిగింది. ఈవేళ ఇక్కడ బ్రాహ్మణ చైతన్యం గురించి, బ్రాహ్మణ ఐక్యత గురించి, బ్రాహ్మణులకి అభ్యున్నతి గురించి, తర్వాత రాజకీయంగా బ్రాహ్మణుల యొక్క పాత్ర గురించి అనేక చర్చా కార్యక్రమాలు, తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణులు చైతన్యవంతులై రాజకీయ పరమైనటువంటి అన్ని పదవులలో కూడా బ్రాహ్మణులకు సరైనటువంటి గుర్తింపు రావాలని, చక్కగా బ్రాహ్మణులందరూ కూడా ఐకమత్యంతో మనకి ఈ జనాభాలో ఉన్న దామేష ప్రకారం మాకు ఇవ్వవలసిన సీట్లు మాకెందుకు ఇవ్వరు అనేటటువంటి ఒక నినాదంతో, మేము ఇంత పర్సెంట్ ఉన్నామో మీనే నిర్ణయించండి, ఆ పర్సెంట్కు తగినట్టుగా మాకు ప్రతి చోట కూడా, ఇప్పుడు ఇవాళ జిహెచ్ఎంసీలో 150 సీట్లు ఉంటే మేము 3% ఉన్నామా అంటే ఆ 3% ఉంటే 5 సీట్లైనా మాకు ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి మనం ఇవాళ డిమాండ్ చేయడం జరిగింది. అన్ని రాజకీయ పక్షాలకు కూడా బ్రాహ్మణులు వాడుకుంటూ, ఎందుకంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు గురువులుగా ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ జాతికి దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళు, ఈవేళ అణగదొక్కబడుతూ పట్టించుకోకుండా ఉండేటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో మేము మా పాత్ర ఏమిటి అని మేము అడగటానికి ఇవాళ సమావేశమై చూశాము. అదేవిధంగా
ప్రభుత్వాలని రాజకీయ పార్టీలని కూడా మా దామేశ ప్రకారం మమ్మల్ని గుర్తించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం పట్ల ఈ వ్యవస్థల పట్ల మాకు ఏ రకమైనటువంటి మరి బాధ్యత ఉండనటువంటి వాళ్ళుగా మేము తయారు కావాల్సి వస్తుంది అని చెప్పి ఇవాళ ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకి మేము హెచ్చరికలు చేశాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అనేటువంటి స్కీమ్ ఎవరైతే పెట్టారో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చినటువంటి స్కీమ్ని అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా ఈ రకంగా మేము ఇవాళ మనం ప్రశ్నించడం జరిగింది. కాబట్టి అటు ప్రభుత్వాలు కానీ ఇటు రాజకీయ పార్టీలు కానీ ఇటు సమాజం కానీ బ్రాహ్మణుని యొక్క మరి గొప్పతనాన్ని గుర్తించి, బ్రాహ్మణుల యొక్క అవసరాన్ని ఈ సమాజాన్ని గుర్తించి, బ్రాహ్మణులు ఇంతకు ముందు చేసినటువంటి కృషిని గుర్తించి, వారి త్యాగాలను గుర్తించి వాళ్ళు గుర్తించవలసిన అవసరం అన్ని ఉందని మేము మనసు అమాన్యత్ర మాన్యంతే మాన్యానాంచ విమానతే తత్ర త్రీణి భవంతు దుర్భిక్షం మరణం భయం అని చెప్తారు. అంటే ఏమిటంటే ఎవరైతే గౌరవించబడకూడని వ్యక్తులు గౌరవించబడి, గౌరవించబడవలసినటువంటి వ్యక్తులని నిర్లక్ష్యం చేస్తే ఆ సమాజం నాశనం అవుతుంది. ఆ రాజకీయ పార్టీలైనా ప్రభుత్వాలైనా అవి కూడా పైకి రావు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రాహ్మణులు సమాజానికి చేసినటువంటి యొక్క కృషిని త్యాగాలని అన్నింటినీ గుర్తించి వారికి సరైన గుర్తింపు ఇవ్వాలని ఇవాళ ఈ వేదిక తరఫున బ్రాహ్మణులందరూ కూడా ముక్త కంతటితో ఈ ప్రభుత్వాన్ని సమాజాన్ని కోరుకుంటున్నారు. నమస్కారం. బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఏర్పాటు చేసి వందలాది మంది బ్రాహ్మణులను ఏకతాటిపై తీసుకురావడం, సంక్షేమం అంటే విద్యలో సంక్షేమం, సంక్షేమం అంటే వైద్యంలో సంక్షేమం, సంక్షేమం అంటే రాజకీయ పరంగా కూడా సంక్షేమం. రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని పరంగా బ్రాహ్మణుల సంక్షేమం దృష్టితోటి వందలాది మంది బ్రాహ్మణులను ఒక తాటిపై తీసుకొచ్చినందుకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు అన్ని రంగాల్లో బ్రాహ్మణులను ప్రోత్సహించే కార్యక్రమాలు, అన్ని విధాలుగా బ్రాహ్మణులను ఆర్థిక పరంగా కూడా స్వావలంబన చేసే కార్యక్రమాలను తీసుకొని ఇంకా అన్ని సంక్షేమ సంఘాలను, అన్ని బ్రాహ్మణ సంక్షేమ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి బ్రాహ్మణుల సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోవాలని కోరుతూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారిని అభినందించడం జరుగుతుంది. జై హింద్, జై బ్రాహ్మణ్. ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఇంతకుముందు మల్కాజ్గిరిలో, అదేవిధంగా కుకుట్పల్లిలో, ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమము ఈ వేడుక. చాలామంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారందరినీ కూడా ఈ వేదిక నుంచి వారిని కోరడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రాహ్మణ బలం ఉన్నా కూడా రాజకీయంగా ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి నాయకులని ఇక్కడ ఎదగనీయకుండా చేశారనేది చాలా ఆవేదనకు గురిచేసింది. ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ని తప్పకుండా గుర్తిస్తాం. రాబోయే రోజుల్లో వారికి సపోర్టుగా, వారికి అండదండలుగా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక తప్పకుండా నిలబడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులకు రాజకీయ బలంగా ఉన్నవారిని తప్పకుండా సీటు ఇవ్వాలి. వారిని రాజకీయంగా మొట్టమొదటి మేము బ్రాహ్మణ సంక్షేమ వేదిక మొదలుపెట్టినప్పటి నుంచి కూడా రాజకీయంగా పైకి రావాలన్న ఉద్దేశం మా స్లోగన్. అదేవిధంగా ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా మాకు ఆలస్యంగా తెలిసింది, చాలా బాధపడ్డాం. ఇది ఇంకొకసారి హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఏ ఏరియాలో కూడా ఇలాంటి రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం అనేది రాజకీయ నాయకులు, పార్టీలు గుర్తించాలి. చాలా బలం ఉన్నది బ్రాహ్మణ్స్ది. వారందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తున్నాం. వారందరి సపోర్ట్ కూడా మేము రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇండిపెండెంట్గా అవసరమైతే నామినేట్ చేస్తాము. ఎలక్షన్లో నిలబడడానికి ప్రయత్నించి రాజకీయంగా పైకి రావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అట్రాసిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా, బ్రాహ్మణ్స్కు అట్రాసిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ప్రధాన కర్తవ్యంగా చాలా గట్టిగా పోరాటం చేయడానికి మా కార్యవర్గ సభ్యులందరూ కూడా అన్ని సమావేశాల్లో చర్చిస్తున్నాం. వీటిని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము చాలా గట్టిగా కోరడం జరుగుతున్నది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏబీసిక్స్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. బ్రాహ్మణులు ఈరోజు ఇక్కడ చూస్తే యువకులు కొద్దిగా తక్కువ మంది కనిపిస్తున్నారు. యువకులు అందరూ కూడా, యువతలు అయితే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని, యువకులు ఒక పరశురాముడు, ఒక చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళని మార్గదర్శనం తీసుకొని
వాళ్ళలాగ మనం కూడా సమయము ఆసనమైంది బ్రాహ్మణ యువకులంతా దూకుడుగా పోవాలని కోరుకుంటున్నా. ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రెసిడెంట్గా డాక్టర్ ఎల్ విశ్వేశ్వర్ నేను మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగినందుకు జరగటానికి ఉపయోగించి మాకు సహకరించిన మెయిన్ బాడీ వాళ్ళు, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న నాగవరప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్విఆర్కే మూర్తి గారు, మరియు లోకల్ బీజేపీ నాయకులు అందరి సమయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చక్కగా జనసందోహంతో బాగా జరిగిందని సంతోషపడుతున్నాం. ప్రకాశం జిల్లా అద్దంగి పట్టణంలో సీమ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో మాధవస్వామి దేవస్థానంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ పాల్గొన్నారు. రాష్ట్ర సంఘ సీనియర్ నాయకులు పుట్టమరాజు సీతారామయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లూరు రవికిరణ్ శర్మ, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ములుకుట్ల శ్రీరామచంద్రమూర్తి, అన్నమరాజు సుబ్బారావు, ధర్మవరం శ్రావణ కుమార్, లక్కరాజు చంద్రశేఖర్ మరియు పట్టణంలోని బ్రాహ్మణులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి అద్దంకి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం కార్తీక వనభోజనలు జయప్రదం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నారాయణఖేడ్ మండలంలోని రుద్రారం గ్రామ శివారులో గల భూలక్ష్మీమాత దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి కార్యక్రమమునకు బ్రాహ్మణ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ మరియు నారాయణఖేడ్ మండలం కార్యవర్గం అధ్యక్షులు బక్షి రవీందర్, కార్యదర్శి మల్లా మంచి, గురు కోశాధికారి బోనాల రాధాకృష్ణ మరియు బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో క్విజ్ పోటీలు మరియు పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. అటు కడప జిల్లా రైల్వే కోడూరు బ్రాహ్మణ సేవా సంఘం, ఏపీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో అడ్వకేట్ సురేష్ బాబు సహకారంతో కార్తీక వన సమారాధనోత్సవం చేశారు. ఆదివారం కడప జిల్లా రైల్వే కోడూరు అటవీ శాఖ పార్కులో రైల్వే కోడూరు బ్రాహ్మణ సేవా సంఘం, ఏపీ అభ్యుదయ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ అడ్వకేట్ ఆర్సి సురేష్ బాబు గారి సహకారంతో కార్తీక వనభోజన కార్యక్రమం బ్రాహ్మణ మహాసభను రైల్వే కోడూరు అటవీ శాఖ పార్కులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట, కోడూరు తాలూకాల నుంచి బ్రాహ్మణ సంఘాల నాయకులు, కార్యకర్తలందరూ కూడా విచ్చేశారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దేవాదాయ శాఖలో ఏళ్ల తరబడి అర్చకులుగా పనిచేస్తున్న బ్రాహ్మణులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆదాయం లేని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం కూడా వాటిని గుర్తించి టీటీడీ ద్వారా కానీ ప్రభుత్వం కానీ ఆలయాల అభ్యున్నతికి సహాయం చేస్తూ ధూపు దీప నైవేద్యాలు జరిగేందుకు కూడా గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజా 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 ప్రజా
ABC6 న్యూస్ ఇది పూర్తిగా ఉచితం ఆధ్యాత్మికం ప్రవచనాలు బ్రాహ్మణుల కార్యకలాపాలు ప్రముఖుల విశేషాలు జీవన చిత్రం లైవ్ కవరేజీలు మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ABC6 న్యూస్